విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు పాఠశాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఐరిష్ వరల్డ్ స్కూల్ చైర్మన్ ఇనుగంటి ప్రసాదరావు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూరులో గల ఐరిష్ వరల్డ్ స్కూల్లో 2 రోజుల పాటు జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రాకేష్ ప్రసాద్, ప్రసూనా ప్రసాద్, రష్మిత్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్ భట్టాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎస్ వరల్డ్ స్కూల్ అల్గునూర్ లో విద్యార్థిని విద్యార్థులు, ప్రిన్సిపల్ మరియు ఆర్ట్ టీచర్ సభ్య సచేతర ఉపాధ్యాయుల సహాయంతో గత 6-7 మాసములుగా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి రంగంలో బాగా ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకు ముఖ్యంగా డ్రాయింగ్, క్రియేషన్, ఇన్నోవేషన్ ఎలా థింక్ చేయాలి, ఎలా క్రియేటివ్గా ఆలోచన చేయాలి, ఇలా క్రియేటివ్గా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ వాళ్ళు చేయవచ్చు అనే దానిపై ట్రైనింగ్ ఇచ్చేసి పిల్లల చేత అనేక అంశాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ గీయించి చాలా ప్రొఫెషనల్గా ప్రతి పిల్లవాడు అమ్మాయి కూడా చేసినటువంటి యొక్క ఈ అద్భుతమైనటువంటి ప్రదర్శనలో, ఆర్ట్ ఎగ్జిబిషన్లో వాళ్ళ యొక్క ఆలోచన తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆలోచనలో మేధోశక్తిని తర్వాత సంపూర్ణంగా ఉపయోగించి ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్, ఐరిస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ రూపంలో ఈరోజు పిల్లలందరూ కూడా ప్రదర్శిస్తారు.